ఏఐసీసీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గౌరవ మంత్రి గారు, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో వారు సభ్యులందరూ కూడా దాని మీద ఒక అధ్యయనం చేసి తెలంగాణకి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోని రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోయే కార్యక్రమాలు, ఇవ్వబోయే ప్రాజెక్టులు, అదేవిధంగా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన ప్రాజెక్టులు, ఇప్పటి వరకు బీజేపీ 10 ఏళ్లలో పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులు, వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి కొత్త రూపకల్పన ఒక మధ్య ఒక మేనిఫెస్టో రూపకల్పన చేశారు శ్రీధర్ నేతృత్వంలో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టో కార్యక్రమం రావాల్సిండగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క నామినేషన్ ఉండడం వల్ల హఠాత్తుగా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు శ్రీధర్ బాబు గారిని కంప్లీట్ చేయాల్సింది గారు కోరడం జరిగింది. ఇప్పుడు పెద్దలందరూ కలిసి మేనిఫెస్టో కాపీని రిలీజ్ చేస్తారు, తర్వాత గారు ప్రసంగిస్తారు. మేడం మీకు రిలీజ్ మేనిఫెస్టో చెప్పండి. మేనిఫెస్టో కమిటీ మెంబర్లందరూ దగ్గర దయచేసి రియాజ్ లింగం మేనిఫెస్టో కమిటీ మెంబర్ ముందుకు రండి దయచేసి రండి. కొత్త వెనుక జరగండి, కొంత వెనుక జరగండి, అందరూ వెనుక జరగండి, కొత్త వీచప్ జరగండి, అందరూ వస్తారు, కొత్త వీచప్ జరగండి, అంటే వెనుక ధర అందరూ వస్తారు. మేడం దీపా దాస్ మంత్రి గారు ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు సుధీర్ బాబు గారు, రోహిత్ చౌదరి గారు, వేయన్ నరేందర్ రెడ్డి గారు, మా అభ్యర్థి దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అభిరుద్దీన్ గారు, ఫిరోజ్ గారు, సీనియర్ నాయకులు, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు వేయన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు, వీరందరి సమక్షంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఫోటోగ్రాఫ్ తీసుకోండి అమ్మా. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మా చిరకాల మిత్రులు డి నాగేందర్ గారిని మాట్లాడుకుంటాం. సభ అధ్యక్షులు, గౌరవనీయులు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 5 న్యాయాల తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక హామీల మేనిఫెస్టోని ప్రారంభించుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ప్రధానంగా మరి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నీతి ఆయోగ్ కు సంబంధించిన కానీ జాతీయ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సంబంధించి కానీ లేకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సైన్స్ సంబంధించి కానీ అదేవిధంగా మరి ఎన్నో సమస్యలు తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారు,
మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు గౌరవులు రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా నిరంజన్ గారు సీనియర్ ఉపాధ్యక్ష జనరల్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అంజన్ కుమార్ గారు, నిరంజన గారు, శ్యామ్మోహన్ గారు, మరి ఉన్నటువంటి మరి ప్రభుత్వ సలహాదారైనటువంటి రేమ నరేందర్ రెడ్డి గారు, అజరుద్దీన్ గారు, ఫిరోజ్ భాయ్ గారు, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సీనియర్ నాయకులకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సైనికులందరికీ కూడా పేరు పేరున పార్టీ పరంగా అన్ని అంశాలని ఆలోచించి తెలంగాణ గత 10 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మరి పూర్తిగా అవగాహన చేసుకొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క చిన్న మైనట్ ఇష్యూని కూడా ఈ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకు అవసరాలు ఏమున్నాయనే విషయాన్ని గ్రహించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు, వారి కమిటీ సభ్యులు మరి ఇక్కడ పొందుకోవాల్సినటువంటి ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఒక బంగారు భవిష్యత్తు చూపిస్తుందన్నటువంటి ఈ యొక్క అంశాలు మనం చూసినట్టయితే సుమారు 18-19 సంబంధించిన మరి ఇష్యూస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ లో వాళ్ళు ఆలోచించి ఈ కమిటీ సభ్యులు చేసినటువంటి ఈ కృషికి నేను వారిని అభినందిస్తూ, ప్రధానంగా మనం ఈరోజు మొదలు తీసుకు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోని వీడి వీడిన వాడ వాడన ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లినప్పుడే దీనికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవేళ కార్యకర్తలను ఇక్కడ మేనిఫెస్టో మనం వదిలి పెట్టుకున్నాము, ఇది ప్రజల వారికి తీసుకెళ్లాలి, ప్రజలకు తెలియాలి కాంగ్రెస్ పార్టీ ఏ సంకల్పంతోనైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణని మరి భవిష్యత్తును పూర్తి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అన్ని అంశాలను ఇలా మరి జోడించి ఈ యొక్క మేనిఫెస్టోని ఈరోజు చేయడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి, మనందరం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేనిఫెస్టో అనేది పూర్తిగా మన కార్యకర్తల భుజస్కంధాల మీద బాధ్యత ఉంది. తీసుకెళ్లినప్పుడే ప్రజలకు తెలుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఎంత చిత్తశుద్ధితోనే ప్రతి ఒక్క అంశాన్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, అదేవిధంగా ఉన్నటువంటి ఇన్క్లూడింగ్ మీరు చూశాను మేనిఫెస్టోలో 2-3 అంశాలు చదివినప్పుడు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎప్పుడు కూడా ఊరు ఊహించలేదు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కు సంబంధించి అది కూడా ఎప్పటి వరకు తెలంగాణలో ఎక్కడ లేదు. కానీ తెలంగాణలో ఇది రావడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ఒకసారి పెద్దలు గౌరవనీయులు దీపాదాస్ మున్షి గారికి, శ్రీధర్ బాబు గారికి, రోహిత్ చౌదరి గారికి, వేదిక పెరిగినటువంటి సీనియర్ నాయకులందరికీ పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.